नमस्ते वेलकम टू आदान नमस्ते माधव गारु नमस्ते माधव गारु प्रस्तुतं आंध्र प्रदेश राजकीयालु चूसिनट्लयिते ముద్రగడ ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది అంటే ఒక విధంగా సంబంధం లేని ఇష్యూలోకి సంబంధం లేని విషయంలోకి ఆయన సొంతగా వెళ్ళి పవన్ కళ్యాణ్ అభిమానంతో పెట్టుకున్నాడు అనిపిస్తుంది చూస్తుంటే ఎందుకంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఏదో అన్నాడని చెప్పేసి ఈయన కోపంతో ఇదవ్వటం ఆయన అంత మంచివాడు ఈయన అంత మంచివాడు ఆయన అంటారా అని చెప్పేసి మొదలుపెట్టింది కాస్త ఇప్పుడు రివర్స్ అయిపోయింది ఇప్పుడు అభిమానులు నన్ను బండబూతులు తిడుతున్నారని చెప్పేసి బాధపడిపోతూ ఈరోజు కూడా ఇంకో లెటర్ రాశాడు ఆయన ఈలోగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ రోజు కాపు ఉద్యమంలో నీతో పాటు పాల్గొన్నావు నువ్వు పెట్టిన ఉప్మా తిన్నావు దానికి ఎదుగు డబ్బులు తీసుకో అని చెప్పేసి ఒక్కొక్కరు 50 రూపాయల నుంచి 500 రూపాయల వరకు ఆ రోజు తినదానికి మేము డబ్బులు తిరిగిచ్చేస్తున్నాం అంటూ ఒక మనీ ఆర్డర్ ఉద్యమాన్ని కూడా మొదలుపెట్టేశారు. అందరూ మనీ ఆర్డర్లో కుప్పలు తప్పలుగా చేసేస్తున్నారు. సో అంటే ఇది ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందని అయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది. అసలు ఇందుట్లో ఎవరిది తప్పు అంటారు, ఎవరిది ఒప్పు అంటారు, ఏంటి మీ విశ్లేషణ ఏంటి? ఈయన వాటం చూస్తే ముద్రగడ గారి వాటం ఇంత బతుకు బతికి ఇంటెనక చచ్చినట్టు ఉంటుంది. అంటే ఆయన మాట్లాడే సందర్భం, మాట్లాడే విషయాలు ఈ మధ్య కాలంలో చూస్తే అది ఎవరికో ఒక వర్గానికి లేదా ఒక పార్టీకి ప్రయోజనం కోసం తప్ప ఒక రాష్ట్రానికి కానీ ఒక జాతికి కానీ ప్రయోజనం కోసం ఆయన మాట్లాడింది ఒక్క సందర్భం లేదు. ఒక దశాబ్దంగా చూసిన అలాంటిది ఏమీ లేదు. కానీ ఆయన ఈసారి పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాట్లాడింది మాత్రమే చూస్తే డెఫినెట్గా ముద్రగడ గారు తనకు సంబంధం లేని విషయంలో వెళ్ళి తలదూర్చి నీతులు చెప్పినప్పుడు ఆయన ఆ నీతిని అసలు ముందు ఆ తప్పు జరగకుండా ద్వారంపూడి గారికి ఎందుకు చెప్పలేదు? పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ ఇంట్లో వాళ్ళని, వాళ్ళ పార్టీలో వాళ్ళని, ఆ పార్టీలో ఆడవాళ్ళని కూడా రోడ్డు మీదకి లాగి కొడుతున్నప్పుడు, కేసులు పెడుతున్నప్పుడు ఈయన ఎక్కడున్నారు? నేను జాతీయ ఉద్యమకారుణ్ణి అంటే నీ జాతి వాళ్లే కదా చాలామంది. మరి అక్కడ ఆ రోజు అంత ఇబ్బంది పడింది ద్వారంపూడి గారి ఇలాకాలో, అంత ఇబ్బంది పడింది ఎవరు? ఆ రోజు ఏం చేశారు మీ పళ్ళెం గారటి? ఆ రోజు ఎందుకు మోగపోయింది? ఈరోజు ఎందుకు పవన్ కళ్యాణ్ని అంటే 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత జస్ట్ కొన్ని నెలల యువతలో పవన్ కళ్యాణ్ని అనరాని మాట్లాడినాడు. చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కలిపి తిట్టినా కానీ పవన్ కళ్యాణ్ అది మనం కెమెరా ముందు నోటుతో చెప్పకూడదు అలాంటి మాటలు మాట్లాడాడు ద్వారంపూడి. ఆ రోజు మాట్లాడలేదు. అదే నేను అనేది, అదే ఈయన మాట్లాడేది ఉంటే, నీతులు శుద్ధులు చెప్పేది ఉంటే ఎప్పుడు చెప్పాలి? ఒక తప్పు మొదలైనప్పుడు చెప్పాలి. ఆ తప్పు ఎక్కడ మొదలైంది, ఎప్పుడు మొదలైంది, ఎవరి వల్ల మొదలైంది? ద్వారంపూడి గారి వల్ల మొదలైంది. నీతులు అక్కడ చెప్పాలి కదా. మీరు ఆ పెద్దరికం అనేది, మీరు లేని పెద్దరికం ఆపాదించుకొని మధ్యలో దూరదాం అనుకున్నప్పుడు ఆ రోజు పెద్దరికంగా వచ్చి ఆయనకి చెప్పు ఉండాల్సింది. ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఇక్కడ కులాలు వర్గాలు వదిలేయండి. అసలు మీరు పెద్దరికంగా వద్దాం అనుకున్నప్పుడు ఆ రోజు ఆయనకి చెప్పాలి. మీరు ఒక మనిషిని, ప్రజాక్షేత్రంలో ఒక మనిషి అయినా, ఒక ప్రజలైనా, సామాన్య ప్రజలైనా, ఇది కరెక్టా, మీరు వాడే భాష కరెక్టా, ఈ సంస్కృతి కరెక్టా అని ఆ రోజు అడగలేదు. అడగకపోగా ఆడవాళ్ళని సైతం హింసిస్తుంటే కామ్గా ఉన్న మనిషి పవన్ కళ్యాణ్ గారు తన వారాహి యాత్రలో భాగంగా ఆ ప్రదేశంకి వెళ్ళినప్పుడు దాని గురించి మాట్లాడితే ఈయనకు అంత నొప్పి వచ్చింది. ఎలా వచ్చింది? ఇప్పుడు ఎందుకు వచ్చింది సడన్గా? అది కాదండి, అలాగండి, ఇలాగండి, మీరు అలా అంటే ఎలాగండి, వాళ్ళ తాతగారు అలాగండి, వాళ్ళ నాన్నగారు ఇలాగండి, నాకెంతో హెల్ప్, మీకు హెల్ప్ చేసింది జాతికి ఏమన్నా ఉపయోగమా అండి? జాతికి ఏమన్నా చేస్తే చెప్పండి. అది కూడా మా తాతలు నేతుల్లో తాగారు, మా మూతులు వాసన చూడని కాదు. వారంపూడి గారు తాతగారు మంచివాళ్ళు అయి ఉండొచ్చు, నాన్నగారు మంచివాళ్ళు అయి ఉండొచ్చు, మంచి పనులు నీకు చేసి ఉండొచ్చు, జాతికి చేసి ఉండొచ్చు, కానీ దానివల్ల ద్వారంపూడి గారికి లైసెన్స్ రాదు తప్పులు చేయడానికి, తప్పుడు మాటలు మాట్లాడడానికి, జనాల్ని హింసించడానికి. ద్వారంపూడి గారికి లైసెన్స్ రాదు వాళ్ళు ఒకవేళ మంచి చేసినా కూడా. ఈ ఇష్యూస్ చూసిన తర్వాత అంటే నేను సోషల్ మీడియాలో పరిశీలిస్తుంటే ఒకటి రెండు కామెంట్లు వచ్చాయి. మీరు అనవసరంగా ఏదో చంద్రబాబు నాయుడిని దత్తపుత్రుడు, చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అంటున్నారు, కానీ ఈ వ్యవహారం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి దత్తత తండ్రి ముద్రగడ పద్మనాభం అనిపిస్తోందని చెప్పేసి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అంటే ఆయన అలా వ్యవహరిస్తున్నాడని. ఇంకొంతమంది ఏకంగా ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పెట్టుకోవచ్చు కదా నువ్వు ప్రశాంతంగా, ఎందుకు అనవసరంగా ఈ గొడవ అంతా అని చెప్పేసి మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. అది అవి కూడా నేను చూశాను. వాళ్ళ అన్నదానిలో అర్థం ఉంది. ఎందుకంటే కనిపిస్తుంది అంటే వినిపిస్తుంది,
ఓకే ఈయన వినిపిస్తున్నది తన ఉత్తరాల ద్వారా అలాగండి ఇలాగండి ఎలాగండి అని పెడుతున్నారు. సరే కనిపిస్తుంది ఏంటి, ఎవరితో అంట కాగుతున్నారు ఆయన? ఇప్పుడు మీరు కాపు జాతి పేరు తీయద్దు అది ఇదని మీరు మాట్లాడుతున్నప్పుడు, నేను కాపు జాతి నాయకుడిని నమ్మండి అని మీరు అడుగుతున్నప్పుడు, ఆ కాపు జాతిలో నాయకుడు రంగా గారిని చంపిన వాళ్ళతో మీరు ఎలా అంట కాగుతున్నారు? వంగి వంగి అసలు మోకాళ్ళు లేవు మెడలు లేవు అన్నీ వంగిపోయి ఆయన ముందు వడ్డించుకుంటా ఎన్ని ఫోటోలు బయటకు వచ్చినాయి, ఇవన్నీ ఏంటి? సో దీనిలో మీ నిబద్ధత ఏంటి, మీ నిజాయితీ ఏంటి? అంటే జనాలు అంత వెర్రి గొర్రెలు అనుకోని ఈరోజు ఒక లెటర్ రాశారు మీరు నా మంగవీటి మోహన్ రంగా ప్రస్తావన తీసుకొచ్చితే ఇప్పుడు ఆయన ఈరోజు ఒక లెటర్ రాశారు. అందుట్లో ఆ రోజు 89లో దాదాపు 3000 మంది మీద ఇట్లా అమాయకుల మీద కేసులు పెట్టి మోహన్ రంగాన్ని చంపారని చెప్పేసి కేసులు పెట్టి జైల్లో పెడితే మీరేమైనా వెళ్ళి పలకరించారా, మీకు ఏమైనా సంబంధం ఉందా ఆ రోజు, కనీసం ఒక్కళ్ళన్నా పలకరించారా అన్నారు. మరి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు చాలామంది, మరి నాయకులు దేవినేని ఫ్యామిలీ వైపే వేలెత్తి చూపిస్తున్నారు కదా, మరి ఎలా వాళ్ళతో కలిసి భోజనం చేస్తారు కలిసి ఇది చేస్తారనే క్వశ్చన్ కూడా వస్తుంది కదా. మనకి దేవినేని అవినాష్ తోటి చాలా సన్నిహితంగా ఉన్నారు కదా. ఎవరైనా సరే కనీస ఆలోచన ఉన్న మనుషులు ఆలోచించేది ఆ రోజు పలకరించకపోతే జాతికి వచ్చే నష్టం ఏంటి, ఈరోజు మీరు వెళ్ళి వాళ్ళతో కలిసి జాతిని మోసం చేయడం వల్ల చేస్తున్న జరుగుతున్న ద్రోహం ఏంటి? పలకరిస్తే పలకరించకపోతే జాతికి ఏం జరగలేదు, ఎందుకంటే ఆ రోజు ఆయన నిజంగా ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా సరే ఆ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నవాళ్ళు వెళ్ళడము, ఒక రాజ్ ఒక సినిమా హీరోలు వెళ్ళడం అవన్నీ చాలా డిఫరెంట్. 89 నాటికి పవన్ కళ్యాణ్ వయసు ఎంత చదువుకుంటా ఉండుంటారు ఆయన? అసలు కరెక్ట్ మీరు అన్నది చదువుకునే వయసులో మీరు పలకరించలేదని అడిగే ఆయన ఈరోజు అంతా తెలిసిన మీరు ఇంత వయసు పైబడిన మీరు ఏ మోసం చేయడానికి రాత్రుల్లో అటు అంట కాకుండా పగలు ఇలాంటి ఉత్తరాలు రాస్తున్నారు? సో ఇప్పుడు మళ్ళీ ఏమంటారు తాజాగా, నేను అసలు యుద్ధాన్ని విరమించుకున్నాను రాజకీయాల్లో లేను కానీ మీ వల్ల నేను మళ్ళీ యుద్ధ బరిలోకి వస్తున్నా. ఈ యుద్ధం అనే వర్డ్ అసలు ఎవరు వాడుతున్నారు ఇప్పుడు, దాన్ని బట్టి తెలుస్తుంది ఈయన వాయిస్కి స్విచ్ ఎక్కడ ఉందని. యుద్ధం అనేవాడు జగన్ గారు మాట్లాడుతుంటారు పేదలకి పెత్తందారులకి దీనికి దానికి ప్రజాస్వామ్యానికి అప్రజాస్వామ్యానికి యుద్ధం ఏ కాలం యుద్ధాలండి. నియంత మనస్తత్వం పోకడలోనే కాదు ఈయనకి ఆలోచనలు కూడా దానిలోనే బతుకుతున్నట్టున్నారు, అదొక భ్రమలో బతుకుతున్నట్టున్నారు. నేను రాజుని నేను యుద్ధాలు చేయాలని యుద్ధాలు ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? అసలు మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు కలిసి పనిచేయాల్సింది పోయి ప్రభుత్వం ప్రతిపక్షం అన్నీ కలిపి యుద్ధాలు చేసుకుంటా కూర్చుంటారు, ఆ యుద్ధాన్ని ఈయన మాట్లాడుతున్నారు మళ్ళీ నేను యుద్ధం చేస్తాను అంటే మీ ఎలాగూ వద్దామని డిసైడ్ అయిపోయిన దాన్ని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జగన్ గారి పాలసీ ఎప్పుడైనా ఒకటే, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, కానీ ఈయన నెగిటివ్ సెన్స్లో వాడతారు దాన్ని. అదేంటి, ఈ కాస్ట్ మనిషి మాట్లాడితే ఈ కాస్ట్ మనిషితో తిట్టించాలి, సో ఈ కాస్ట్ మనిషి ఎలక్షన్స్లోకి వస్తే ఈ కాస్ట్ మనిషిని నుంచోబెట్టాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్ట్రాంగ్ అయిపోతారేమో అంటే అదే కాస్ట్ మనిషిని నుంచోబెట్టాలి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వన్ ఆఫ్ ద కాంపిటీటర్స్ అంటే ఇప్పుడు ఏం ఆశించి ఈయన రంగంలోకి దిగారు లేదా దింపిన వాళ్ళు ఏం ఆశించి దింపుతున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అసలు కాపు ఉద్యమాన్ని విరమించుకుంటున్నానని ఆయనే బహిరంగంగా లెటర్ రాసి మరీ చెప్పారు. దాంతో ఆయన క్రెడిబిలిటీ పూర్తిగా పోయిందని విమర్శిస్తున్న వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. ఇప్పుడు ఆయనకు విశ్వసనీయత అసలు లే ఏమాత్రం లేదు, ఆయన నిలబడితే కనీసం ఒక్క ఓటు కూడా రాదని చెప్పేసి అందరూ ఒక లెవెల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అసలు ముద్రగడ పద్మనాభం అనేటటువంటి చరిత్ర ఇప్పుడు ఆయన ఒక్కడ కూడా నమ్మరని చెప్పేసి ఒక లెవెల్ కాన్ఫిడెన్స్ అందరికి వచ్చేస్తే అందరూ ఒక అభిప్రాయంతో స్థిరపడిపోయారు. అలాంటప్పుడు ఆయన్ని దించి ఇంకేం ప్రయోజనం, ఏం సాధిద్దామని? ఓటర్లని మనుషులు అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు మీరు మాట్లాడినట్టు నేను మాట్లాడినట్టు ఆలోచిస్తున్నాం, ఓటర్లను గొర్రెలు అనుకుంటే ఆలోచించరు కదా, వాళ్ళు ఏమనుకుంటారు? ఒక అన్ని విధాలుగా వీళ్ళని ప్రలోభ పెట్టాలి, ఈ గొర్రెల్ని నేను ప్రలోభ పెట్టాలి. ఆ ప్రలోభ పెట్టడంలో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ వెపన్స్ కులం. సో నేను ఎలాగూ డబ్బులు వెదజల్లుతాను, అన్ని వెదజల్లుతాను, కులంది కూడా వాడతాను, అన్ని వాడాక లోపలికి వెళ్ళాక ఇంకొక మ్యానిపులేషను ఓటింగ్ లోపల చేస్తాను, పోలింగ్ బూత్ల్లో చేస్తాను, తర్వాత చేస్తాను. సో ముందు వాడే ప్రలోభాల్లో ఈయన ఒక ప్రలోభం అంతే, అంతకంటే ఆయన ఏదో వచ్చేసి ఏదో చేసేస్తారా అని మనకు క్వశ్చన్ ఉంటుంది. ఈయన చేసేవాడికి నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నవాడికి ఏముంటుంది,
ఏ అవకాశాన్ని వదలకుండా వీళ్ళని ఎలా నేను గొర్రెల్ని చేయాలి. సో ఆ దానికోసం ముద్రగడ గారు వన్ ఆఫ్ ద వెపన్స్ అయినా అంత అంతకంటే ఏం లేదు. ముద్రగడ గారికి ప్రత్యక్షంగా ఏమన్నా ఒరుగుతుంది అంటే మనకి తెలియని లోపాయికారి ఒప్పందాలు ఏవో ఉండుంటాయి. జగన్ గారికి మాత్రం ఆయన వల్ల ఉపయోగం ఏంటి అంటే ఈ కులంలో ఒక మనిషి స్ట్రాంగ్ అయితే అదే కులంలో నేను ఇంకో మనిషిని నుంచోబెట్టి ఎంతో కొంత పోనీ స్ట్రాంగ్ పర్సన్ నిలబెట్టిన అర్థం ఉంటుంది కానీ ఈయన అసలు క్రెడిబిలిటీ లేదంటున్నారు కదా. ఇప్పుడు ఎవరిని ఎవరిని గదిలించిన అదే మాట మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ఉన్న క్రెడిబిలిటీ బహుశా జగన్ గారు చూసేది ఏంటి మళ్ళీ రివైవ్ చేయొచ్చేమని. ఎందుకంటే మనం చూసాం ఆయన ఎక్స్చేంజ్ మినిస్టర్గా చేసినప్పుడు ఎంత నిజాయితీపరుడు ఆయన. ఆ రోజు ఉన్న క్రెడిబిలిటీ ఆయనకి ఎంత ఎంత ఉందంటే చివరికి తీసుకున్న లోన్లు కూడా అంటే ఒక మినిస్టర్ అయ్యి ఉండి కూడా తను తీసుకున్న లోన్లు తను కట్టలేని ఆర్థిక పరిస్థితుల్లో ఉండి అంత నిజాయితీగా చేసేవాళ్ళు. సో దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఏదో జనాల్ని యూనో తిమ్మిని బమ్మిని చేయొచ్చు జనాల్ని మళ్ళీ వెర్రి గొర్రెల్ని చేయొచ్చు అని ఈయన ఐడియా అయి ఉంటుంది జగన్ గారిది. సో అఫీషియల్గా ఇక ఆయన వైసీపీలో చేరడానికి రంగం సిద్ధమైపోయినట్టు అనుకోవచ్చు అంటారా? నేనైతే డెఫినెట్గా అనుకుంటున్నాను. నేను ఇప్పటివరకు చూసింది విన్నది ఆయన పనులు ఆయన మాటలు పర్టికులర్గా నిన్న యుద్ధానికి నేను రెడీ అన్నది మాత్రం నాకు వైసీపీ పవన్ కళ్యాణ్తో గొడవతోటి ఆయనకు ఒక మంచి టికెట్ దొరికేసింది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు జగన్ గారికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలంటే ఏంటి అర్హత? వాళ్ళు ప్రతిపక్షాన్ని ఈయనకి ఎవరైతే ఎదుటి పక్షం ఉంటారో వాళ్ళని తిట్టాలి. ఎమ్మెల్యే అయ్యాక మంత్రి అవ్వడానికి ఏంటి అర్హత? అయ్యాక కూడా వీళ్ళు బూతులు వాళ్ళని తిడతానే ఉండాలి. సో ముద్రగడ గారికి అన్ని అర్హతలు ఉన్నాయి ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళిపోవడానికి. ఆయన దానిలో ఆల్మోస్ట్ పిహెచ్డి చేసి రాయల్ ఎంట్రీ ఇచ్చుకోవచ్చు ఇంకా అది.